ఎనీమో సౌండ్ వస్తుంది ఇంట్లో. హే గాయ్స్, సెంట్రిల్లన గ్రాని సెంట్రిల్లన ఉరితీసరేందయ్యా. అమ్మో हेलो गाइज वेलकम बैक सिलिंडर मैन रेज अगेन अंटे वीडु मल्ली बतिकाडन्नमाट अंटे मनकु अंतकुंदु ओक रेंडु मूडु एपिसोड्ल किंदट अनुकुंटा वीडु ओक समाधानंलो पडुकोनि उंटाडु मनम अदि की ओपन चेयगाने బుడుక్కుని కళ్ళు తెరుస్తాడు అనమాట. అమ్మో అది మాత్రం క్రేజీ. అక్కడ నుంచి మనోడు పరువు ప్రకాష్ రాజ్ మళ్ళీ వాడేది ఇప్పుడు బతికొచ్చాడు కాబట్టి ఈ గేమ్ లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అలాగే మా ఛానల్ లో ఎన్నో రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రానీ సిరీస్ వీడియోస్ అయితే ఉన్నాయి గైస్. మీరేమన్నా మిస్ ఉంటే మాత్రం ఫ్రీగా ఉండి కొట్టండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. త్వరగా 480k కంప్లీట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గేమ్ లోకి అయితే వచ్చేసాం. ఒరే ఏందో ఫీల్డ్ ఎంత కూరంగా ఉంది. ఫీల్డ్ అంటే ఏదైనా ప్లేసెస్. ఓరి నాయనా ఇద్దరు ఇద్దరు గైస్ మనకు ఎక్కడికి వచ్చినాయా సెంటర్ లకి పోలికలు అనుకున్నా కానీ వీడి దగ్గర నుంచి వచ్చాయి సిలిండర్ మ్యాన్ దగ్గర నుంచి. ఓకే పేజెస్ అయితే వెతకాలి. 8 అంట యాడనే రా నాయన చెట్లకి కట్టింది గొంబదిసి. ఇక్కడేదో ఇల్లు ఉన్నట్టు ఉంది ముందరా. ఒక్క నిమిషం. ఓకే ఇల్లేనా ఇది. అది కూడా అక్కడ ఉన్నాడు కూడా. అది గుతుకు కనిపించాడు మీకు వాడికి. ఓకే వీడి పోలికల గైస్ గ్రానీ వాళ్ళ మదర్ కూడా వచ్చే స్పైడర్ లాగా మనకు ఉంటే కొమ్ములు. అదిగోండి వీడి కూడా కొమ్ములు ఉంటాయి. చి కొమ్ములు అంటున్నా కాళ్ళు. ఆహా పెప్స్ వద్దురా వద్దురా నేను చూడండి రా సామే. ఓ సామే అక్కడ ఒక పేపర్ ఉంటుంది మెరుస్తుంది లైట్. అది పేపరా ఏమిందులోకి వెళ్ళి చూద్దామా. ఇందులో ఏమైనా ఉన్నాయా గ్రానీ గిట్ట ఇందులో ఎందు ఎంత ఉన్నా ఉండొచ్చు గైస్. ఎందుకంటే చెప్పలేము అనమాట ఎవరుంటారో కూడా చెప్పలేకపోతున్నాను కొన్నిసార్లు. అరే ఒరే టార్చ్ అనేది కొంచెం దూరం వచ్చింటే బాగుండేది గైస్. చార్జ్ కూడా చాలా లో లెవెల్ ఉంది. ఏ ఫొటోస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ అండి ఇందులో. ఓకే ఒక పేజ్ కలెక్ట్ చేసాం నైస్. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా. హలో సార్ చెట్ల కనిపించారు ఏంట్రా పేజీలు. ఇక్కడైతే ఇంకేం లేవు. అటు వెళ్ళాలా. ఓకే ఇటు ఏమన్నా దీనికి ఉందా పోస్టర్స్ ఏమైనా అతికిచ్చారా దీనికి. ఇక్కడ పోయింది ఇప్పుడు దానికి గొడవలాగా ఉండే. వేయ్ ఇప్పుడు దాకా ఇక్కడే కదా చూసాం మనం. ఇదిగోండి ఇక్కడే ఉంది. దీనికి ఏమైనా అతికిచ్చారేమో చుట్టూ చూద్దాం ఎందుకైనా మంచిది. కాకుల సౌండ్ కూడా వస్తాయి. ఏదో మనకు హర్రర్ మూవీస్ హర్రర్ సినిమాస్లో ఉండదు చూడు కాకుల సౌండ్ చచ్చిపోయినాక అందరూ అట్లా. ఓ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏడున్నారా. మరి మెరుపు తీగలాగా వచ్చేది ఏమన్నా ఆనవాయితీగా పెట్టుకున్నారా నాకు అర్థం కాదు. ప్రతిసారి మెరుపు తీగలాగా బుజు బుజుకొని వచ్చిపోతారు. అక్కడ మెరుస్తుంది పేపర్ ఉన్నట్టుంది నైస్. ఓకే ఇది ఒకటి బాగుంది గైస్ మెరుస్తుంది మనకు. ఇక్కడ ఇదేం లేదులేండి మెరుస్తుంటే మాత్రం పక్క అక్కడ పేపర్ ఉంటుంది. ఏ పేపర్ ఉంది ఇక్కడ ఇల్లు కూడా ఉంది. ఓకే త్వరగా త్వరగా ఈ పిక్చర్లు ఏముంది ఇంట్లో. అన్ని పేపర్ల మీద పిచ్చి గీతలతో గీసినట్టు ఉన్నాయి బొమ్మలన్నీ. ఒరే 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 ఏమైంది ఇప్పుడు వీడు ఒకడు జూమ్ 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 అని వచ్చిపోతున్నాడు. ఇక్కడ నథింగ్ ఇక్కడ ఏం లేవు. ఇంకా స్టేట్కి వెళ్ళాలా ఎయిటెల్. అదిగోండి ముందర ఎదురుగా. హలో సార్ హే వెల్కమ్ టు ది గేమ్. వద్దులేండి వాన్సైడ్ వెళ్తే వచ్చి పట్టుకున్నాడు అయితే మనల్ని ఎందుకు రిస్క్ చేయడం. అబ్బా 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 ఒక్క నిమిషం ఆగండి మాస్టర్. ఏంట్రా నాయన నువ్వు ఒకటి మెరుపు దిగలా వత్తిపోతానా. ఓకే చెట్టు దగ్గర ఇక్కడ ఏం లేవు. రే దొరకట్లేవు రా ఇంతగానం బ్రతుకుతున్నా దొరకట్లేదు ఏంటి. మెరుస్తున్నాయిలేండి మనకి దూరం నుంచి మెరుస్తున్నాయి అవి. చెట్టు దగ్గర లేదు. చెట్టు దగ్గర ఇతర చెట్టు ఉంది అది ఏం కనిపించలే నాకు అసలుకి. చెట్టు ఇక్కడ ఎక్కడ చూసినా కదా చెట్టు లేదా. ఒక చెట్టు ఉంది ఇక్కడ. అదే చెట్టు ఎక్కడ చూసినా ఏం దెబ్బ ఏం కనబడతలే నేను అనుకుంటున్నా. ఓరి దేవుడు చాలా పెద్ద ఉంది అబ్బా ఇది ఫారెస్ట్ మాదిరిగా. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. అబ్బా అబ్బాబా పెట్టాడ్రా ఫిట్టింగ్ బాగానే వీడు. ఏమనుకున్నా పేపర్ ఒక్కట్లేదు ఇక్కడ. ఆహా సడన్ గుర్తి షాక్ ఇచ్చాడు రా తీయుటో. సడన్ గుర్తి ఎవరైనా భయపడతారు నేనేంది అయ్యా ఎంత ధైర్యం ఉండాలని కూడా భయపడుతున్నాను ఏంద్రా నాయన. గాలి చూడబోతే పని అయిపోతుందేమో స్టేట్కి వెళ్దాం ఈసారి ఎట్టు మళ్ళకుండా స్టేట్. అక్కడ మెరుస్తుంది అది కూడా పేపర్ ఉంది అక్కడ. అబ్బా నిజంగా క్రేజీ కలిసి కొంచెం తిప్పుకుంటే వెళ్తే మనకి ఈజీ దొరకొచ్చు. ఇక్కడ ఇల్లు ఉంటుంది ఇందులోకి వెళ్ళిన తర్వాత చూద్దాం బయటకు వద్దాం ముందు వచ్చేసి ఇందులోకి వెళ్దాం. ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి వీడైంది మనం ఇదికి వస్తాడా. ఒరే సడన్ గా తొందరికి వెళ్ళిన అట్లా వచ్చావేంట్రా అమ్మా భయపడి చంపిండ్రా. ఇది ఓపెన్ చేయలేమా సరిపోయింది లోపలికి వెళ్ళి వచ్చామనుకున్నా నేను. ఏం లేదా దారి. ఓ ఏమో పెద్ద టవర్ మాదిరి ఉంది కదరా సామిది. ఏం లేవు తీరా చూస్తే అన్ని పిచ్చి గీతలతో బొమ్మలు గీసి ఉన్నాయి గాయ్. సంతకు మించి ఏం లేవు ఇక్కడ.
ఇక పైకి వెళ్దాం కొండ మీదకి. కొండనేది ఒరే 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 ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్ రా. ఎందుకు అట్లా చేస్తున్నావు? నేనంటే ఎందుకు అంత కోపం నీకు? ఇక్కడ పేపర్ ఉన్నట్టుంది మెరుస్తుంది అదిగోండి. ఆహా కార్నర్ లైట్లకు కనబడుతుంది ఈజీగా. అబ్బా ఫోర్ పేపర్స్ గైస్. అబ్బా గడ్డి బాగుంది, గడ్డి రా నీకేనా తినడానికి. ఓకే త్వరగా త్వరగా త్వరగా. ఓకే ఫోర్ కనిపెట్టేశాం, ఫోర్ కనిపెట్టేశాం, ఇంకొక ఫోర్ ఓన్లీ. ఓకే కొత్త ప్లేస్ కనిపెట్టినట్టున్నాం మనం వచ్చేసి. నైస్ రా నాన్న. రేడు పెట్టండి రా, పెట్టండి రా, ఒక్క పేపర్ మొక్కరా ప్లీజ్ రా. ఇది ఓపెన్ అవుతుందా? ఇది ఓపెన్ అవ్వట్లేదు. హ్యాపీగా ఉండండి రా. మళ్ళీ ఇంత పెద్ద పెద్ద ఎందుకు కట్టిరా? ఒక దొరికిందా? ఓ ఓ ఓ ఒక్క నిమిషం ఒక్క నిమిషం, పేపర్ దొరికేసింది. అయితే కార్నర్లో కూడా ఉన్నాయి బిల్డింగ్స్, అది చెప్పాలంటే. ఓకే చూసుకోవాలి అంతే, కార్నర్కి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో. అటు వెళ్దాం, ఇటు వద్దు, ఇంకా అటు వెళ్ళి దొరకకుంటే మళ్ళీ ఇటు వద్దాం కావాలంటే. బా ఏమన్నా పెట్టాడు రా కార్నర్కి, ఇది ఇంత కొనాకు పెట్టాడు లాస్ట్లో. ఇంకా మూడు ముచ్చటగా మూడు వెతకాలి గైస్. ఇంకా మనం వచ్చేసి వాడు అన్నున్నాడు ఏదైనా పేపర్ అమ్మ. ఓ రివర్స్ తిరిగిపోతున్నాడు డైరెక్ట్ మొత్తానికి. అందుసం పేపర్ సరిగా నడతలేవబ్బా మనకు. ఆరు పేపర్లు, ఇంకా రెండే రెండు రా. రెండే రెండు పేపర్ ముక్కలు దొరికితే ఇక్కడ నుండి జంప్. ఆరు దొరికే ఇంకా రెండు దొరక దొరికిందిరా. ఓ ఏడు, ఉరి ఉరి ఉరి. ఓ ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఏడు ఎటు పేపర్ ముక్క. అమ్మ వాడు దాని దగ్గర తిప్పేస్తున్నాడు మనల్ని, కంతిరిగాడు కావాల్సి. కానీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ రీ. అబ్బా దొరికింది 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 దొరికింది. ఎసరా నాన్న అయిపోయేవరా నువ్వు, నీ అంకమ్మ నీ వల్ల ఎంతసేపు నుంచి తిరుగుతున్నా, అప్పుడు తిరుగుతూనే ఉన్నా గైస్. నేను వచ్చేసి దొరికేసి ఎయిట్ పేపర్స్ మిల్గయ్యా, యు విన్, దట్స్ ఇట్. దీనికోసం ఇంతసేపు నుంచి తల్లాడానా, దాదాపు హాఫ్ అండ్ అవర్ టైం పట్టింది గైస్ ఈ గేమ్ ఫినిష్ చేయడానికి. ఒరే ఇది ఎంత టఫ్ ఉందా అంటే ఫీల్డ్, ఇంకా విలేజ్ ఎంత టఫ్ ఉంటుందో గైస్. ట్రై చేద్దాం అంటారా? ట్రై చేస్తే పని అయిపోతుంది కదా, మళ్ళీ గేమ్ ఎప్పుడు ఆడతామేమో. చలో ఫాస్ట్ వచ్చి కంప్లీట్ చేద్దాం, ఈజీ బెస్ట్ లేండి. ఇంత మీడియం పెట్టా, అందుకోసం బిస్కెట్ అయింది. అయ్యా సేమ్ ఉంది, ఇల్లు కూడా 8 పేజెస్ ఎదగాలి, కానీ కొంచెం బ్రైట్గా ఉంది అబ్బా ఇది, దాంతో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్గా ఉంది. ఆహా కొకరు కోకో ఇలా గుడ్డు పలు వస్తున్నారు, గుడ్లగు బలరుస్తున్నా ఇందులో. ఓహో కొంచెం డిఫరెంట్గా ఉంది లేఅవుట్ ఇవన్నీ కథ. ఏంది ఏం లేదు ఇక్కడ. హలో హలో గుడ్లకు బరుస్తుంది గైస్ ఇందులో. ఇది చుట్టూ ఓహో బిల్డింగ్స్ కొంచెం టైం పడుతుంది అండడానికి. ఓకే ఓకే ఓకే, లోపల ఒక పేపర్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎదురు కనిపిస్తుంది ఒక పేపర్. ఫస్ట్ పేపర్ దొరికేసింది అయ్యా, ఇంత ఫస్ట్ దొరుకుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఫస్ట్ పేపరే. ఓకే విలేజ్ కూర్చు. అబ్బా ఓ ఓ ఓ ఏంటి సార్ కొంచెం అప్గ్రేడ్ అన్నట్టున్నాయి ఈసారి, జోరుతో రెడీ అయ్యచ్చు ఈసారి మనోడు. ఈ కార్నర్లోనే ఎక్కువ దొరుకుతున్నాయి అబ్బా, మన సెంటర్లో వెళ్ళకూడదు అసలు, మన సెంటర్కి వెళ్తే బిస్కెట్ అవుతున్నాం. కార్నర్లలోనే ఎక్కువ ఉంటున్నాయి, కానీ కార్నర్కి వెళ్తే మరీ కార్నర్కి వెళ్తే కింద పడతాం. టాటా బాబే గుడిపోయి ఇంకా వెళ్తురు మాత్రం బాగుంది అనుకోండి, ఇక్కడ వెళ్తురు వెళ్తురు బాగుంది. ఇక్కడ ఇంకోటి ఇల్లు అంటుంది కార్నర్లో, ఇక్కడ ఏదో మళ్ళీ కోటలాగా ఉంది. మెల్లగా మెల్లగా పోతుంది కోట, ఒకటే కోటలా. ఆరేడు పేపర్లు పెట్టేసింటే ఎంత ఈజీగా ఉంటుంది మనకు, ఈజీ పీజీ లెమన్ పీజీ పిక్ చేసుకుంటే వెళ్ళిపోతాం, టైం ఎందుకు వేస్ట్ అనవసరంగా. ఓ పెద్ద కోటనే గేస్, ఇది మాత్రం చాలా పెద్ద ఉంది కోట. ఏముందిరా కోటలో, మనం పెట్టిర్రా వజ్ర వైడూర్యాలు. పేపర్ అన్న పెట్టాను రా, అవి పెట్టకుండా కానీ. అమ్మ దారుందిలేండి లోపలికి, దారుంది కానీ ఏమి. ఓ ఉంది పేపర్, అమ్మయ్యా పేపర్ పెట్టాడు, మంచి పని చేసావురా. ఇక్కడ పైకి లేని దారుందా? ఏంట్రా ఏం లేదా, ఒక ఉట్టి వచ్చామా లోపలికి. ఓకే కోటలో ఒక పేపర్ దొరికింది అందుకు హ్యాపీ. అంతకుముందు ఆ ప్లేస్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఒక పేపర్ దొరికింది అనుకోండి, ఈజీగా అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. కానీ ప్రతి ఒక్క ప్లేస్ దొరకట్లేదే. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఒక నిమిషం వెయిట్ పనండి సార్, తొందరేలా మీకు తొందరేలా. ఇటు దీనిలో చెక్క ఒక్క పేపర్ కూడా అతకబెట్టలేదు కదా.
గాయస్ ఇందులో మనకు చెట్లకైతే అసలు ఒక్క పేపర్ అతకబెట్టి అయితే లేదు. ఆనే ఉన్నాడు ఎదురుగా. చెట్లలో ఉండాలి రా, చెట్లలో ఒక పేపర్ అని ఇవ్వండి రా రే ప్లీజ్ రా. ఇంత దూరం వచ్చినందుక చెట్లలోకి వచ్చినందుకనే పేపర్ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. యాస్ ఉంది గాయస్, పేపర్ సాధించాం, నైస్. ఒక పేపర్ దొరికేసింది, మొత్తం మూడు దొరికాయి. మూడు 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 అంటే ఇందులో గుబురుగా ఎక్కువ ఉన్న చెట్ల దగ్గర దొరుకుతున్నాయి, మిగతా దగ్గర దొరకట్లేదు. ఎటు పోయినా ఇంతకు ఇటు వెళ్ళాలి. ఓకే, ఇటు మళ్ళీ చెట్లు ఎక్కువ ఉన్నాయా? చెట్లు ఎక్కువ మాత్రం ఇబ్బంది దొరుకుతుందేమో. ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఒకటి రెండు ఉన్నట్టున్నాయి, ఎక్కువ లేవు మరి. కానీ ఏదో ఇండ్లు అయితే ఉంది కానీ ఇండ్ల దగ్గర రెండు ఇళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు. అరే ఆ ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి పేపర్ పెట్టేసాను రా, పని అయిపోద్ది. ఐదు పేపర్లు అయిపోద్ది ఒక దెబ్బతో. ఒక పేపర్ ఉంటుంది చూడండి, ఏదో ఒక ఇంట్లో ఒక పేపర్ ఉంటుంది. పెద్ద ఉన్నాయి ఇండ్లు, చాలా ఉన్నాయి. అబ్బో పెట్టాడు రా బాణి ఇండ్లు. అన్నీ లేదు కలారా, హ్యాపీగా ఉన్నాడు రా. ఇక్కడ ఒక పేపర్ దొరికింది, పర్ఫెక్ట్. నాలుగు ఇంకోటి ఇండ్లు ఉన్నాయి కదా, ఇంకో పేపర్ పెట్టాలి పెట్టాలి వాస్తవం అయితే పెట్టాలా? ఇంకా పెట్టకుంటే మనం ఏం చేయలేం. ఇందులో లేదు, చాలా ఇండ్లు. ఏదేమో సౌండ్ వస్తుంది ఇంట్లో. గాయస్ సెంట్రిల్లనా గ్రాణి, సెంట్రిల్లను ఉరితీసరేందయ్యా. సెంట్రిల్లా ఇది. ఓ దగ్గరికి వెళ్ళగానే సౌండ్ వస్తుంది జమ్ 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 అని. అమ్మో వెరీ డేంజరస్ గైస్, నిజంగా చెప్పాలంటే ఇంట్లో కూడా సెంట్రిల్లా ఉంది. ఏమన్నా పెట్టాడారా నాయన? ఒకటే పేపర్ ఇన్ని గాన మిల్లలు పెట్టిండ్రు, ఒక్క పేపర్ పెడతారా? బ్యాక్ సైడ్ ఉన్నాడా? సరిపోయింది, ఒక్కటే ఒక్క పేపర్ పెట్టాడు గైస్ వీడు. ఇన్లేమో ఇన్ని గాన, పేపర్ మాత్రం ఒకటే. అలా సెంట్రిల్ రూమ్లోకి వచ్చాం మళ్ళా. అడున్నాడు అదిగో ఎవరు నుంచో. ఆగండి సార్, ఏంటి సార్ మీరు ఎలా చేస్తారు? ఓ వాష్రూమ్ ఇది. అదే సార్, వాష్రూమ్ ఏమైనా పెట్టారా పోస్టర్లు? ఏం లేవా? ఓకే, ఎడబడి లేడా? ఇక్కడ 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 ఎక్కడ ఉన్నాడు? అమ్మా నాలుగు దొరికే వేసిందో తిరుగుతా అండి. ఇక్కడ రూమ్ ఉంది కదా, మళ్ళా ఈ రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లో ఏమున్నాయన్నా లేవా ఏమన్నా? అక్కడక్కడ లైట్లు మాత్రం కొంచెం కొంచెం వేసి పెట్టాడు. ఓ పార్కో రాయండి గొంబ తీసి మేజ్. హలో సార్, మేజ్లోకి వచ్చేసా మనము. మేజ్ 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 మేజ్లో ఒక్కటైనా పెట్టండి, ఫోటో పెట్టింటాడు అసలు మేజ్లో ఉండే ఉండొచ్చు లోపలికి వెళ్తే. యాస్ చెప్పానా, నేను చెప్పానా మేజ్ ఒకటి పెడతాడని 100%. ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగేసి ఇలా తిరిగితే ఇక్కడ నుంచి దారి ఉండదు అనమాట. మళ్ళీ ఇటు తిరగాల, ఇటు తిరిగి ఇక్కడ నుంచి దారి ఉంటుంది అనమాట, ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అంతే సింపుల్. ఐదు వెతకాం, ఇంకొక రెండు మూడు మాత్రం వెతకాలి. పదరా పదరా తమ్ముడు, త్వరగా త్వరగా పద పద. ఇక్కడైతే ఓకే, ఇక్కడ సమాధులు ఉన్నాయి. అమ్మా ఏంద్రా మొత్తం ఈ సమాధులు, సమాధులు ఎవరిని కొలపలిచిండ్రు? చాలా ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం సమాధులే. ఓకే సమాధులు, ఇక్కడ ఎదుగు దగ్గర సమాధి మీద పిక్చర్ అయితే ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది పిక్చర్, పేపర్ పిక్చర్ కాదు సారీ. ఎక్కడ ఎక్కడ? అబ్బా అబ్బా అబ్బబ్బా, ఏమన్నా జలకిచ్చావారా మాస్టారు? సమాధులు ఎన్ని పెట్టాడు? ఒకటనే పెట్టలేదు పేపర్ మొక్కడ ఆడ, అదే కౌంటు. దాన్ని దీంట్లో కౌంట్ చేసుకోవాలా? సరిపోయింది, దాన్ని కూడా దీంట్లో కౌంట్ చేసుకోవాలి గైస్. ఇంకా రెండే రెండే రెండు దొరకాలి, ఎక్కడ ఉన్నా దొరకేల్సి అంతే. ఇంకా సెంటర్లో ఉన్నాయా లేవా అనేది తెలియదు, కాకపోతే వెతకాలం మన ధర్మం కాబట్టి వెతకదాం. ఇంకా ఏ దొరికేసింది రా సెంటర్లో ఇంకోటి. హ్యాపీ హ్యాపీ సెవెన్ దొరికేసాయి గాయస్. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, సెవెన్ దొరికే ఇప్పటికైతే మనకు. ఇదేంటి లాస్ట్ దొరికేసినట్టు ఉంది నలిసరికి అయితే. వాడు అక్కడ ఉన్నాడు, ఏ దొరికేసింది లాస్ట్ కూడా అక్కడ ఉంది. ఇదేంట్రా ఇదేందో గుహలాగా ఉంది. దొరికేసింది లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్, సక్సెస్ఫుల్గా మనమైతే ఫీల్డ్ కంప్లీట్ చేసాం, విలేజ్ కంప్లీట్. అమ్మయ్యా ఎలా ఉందో గేమ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరీ ఎక్కువ జంప్ స్కేర్స్ అయితే లేవు, ఒక నార్మల్ అంటే మనకు 10 పాయింట్స్లో మనం ఒక 7 ఇవ్వచ్చు గైస్.
మీరు ఎంత ఇస్తారు 10 స్కోర్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే 10/7 స్కోర్ ఇచ్చాను, మీరు 10/ ఎంత ఇస్తారో చెప్పేసేయండి. అలాగే మా ఛానల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ గ్రాండీ గేమ్స్, అలాగే వాటితో పాటు GTA 5 ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి, మనం ఇస్తున్న మొత్తం కవర్ చేసేయండి. అలాగే ఇప్పుడు కోరండి ఇన్స్టాగ్రామ్ ఫాలో కూడా మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫటాఫట్ ఫాలో అండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.